ఎల్ఈడి బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వాలి. ప్రస్తుతం నాతోపాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ కొత్త రవీంద్ర బాబు గారు. వారితో మాట్లాడదాం సార్. నమస్కారం. నమస్తే వాలి. సార్, జానీ మాస్టర్ వ్యవహారం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఆయన్ని 14 రోజులు రిమాండ్ పంపించారు చెంచులగూడ జైలుకి. వాళ్ళు భార్య చెప్తోంది, అలాగే కొంతమంది నిర్మాతలు కూడా చెప్తూ ఉన్నారు ఇండస్ట్రీలో ఒక కుట్ర జరిగింది జానీ మాస్టర్ మీద. అంటే ఒక అగ్ర హీరో, ఒక అగ్ర దర్శకుడు, వాళ్ళ పేర్లు కూడా మీడియాలో కొంత చర్చ జరుగుతుంది. డైరెక్టర్ సుకుమార్ అంట, తర్వాత హీరో బన్నీ, పెన్ అండ్ స్టార్ పుష్ప హీరో బన్నీ. సో వీళ్ళు కుట్రపూరితంగా జానీ మాస్టర్ని ఇరికించారు అని చెప్పి ఒక వాదన చాలా బలంగా తీసుకెళ్తున్నారు. మీకేమనిపించింది ఈ కేసు చూస్తుంటే? తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మళ్ళీ ఒక సంచలనమైన టాపిక్ అంటే జానీ మాస్టర్ గారి టాపిక్, ఎందుకంటే నేషనల్ అవార్డు గ్రహీత, మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి. సో టాపిక్ విషయానికి వచ్చినప్పుడు ఇందులో కుట్ర కోణం ఉంది అనే ఒక టాపిక్ నడుస్తున్న మాట వాస్తవమే. మనం రియలిస్టిక్ అనాలిసిస్ చేసుకుంటే వీళ్ళిద్దరూ కలిసి జీవించారు ఇన్ని సంవత్సరాలు, 6 సంవత్సరాలు అనేది వాస్తవం. మణికండలో ఎక్కడో ఇల్లు తీసుకున్నారు, ఇద్దరు కలిసి ఉన్నారు, అన్యోన్యంగా ఉన్నారు. ఎక్కడ చెడిందో ఎక్కడో సాటి వీళ్ళు ఇద్దరికి డిఫరెన్సెస్ వచ్చినాయి. రాబట్టి ఇప్పుడు ఏం బయటకు వచ్చేసి కంప్లైంట్ ఇచ్చింది ఆఫ్టర్ 6 ఇయర్స్, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏమేం చెప్తుందంటే ఆమె 16 ఇయర్స్ ఏజ్లో కూడా ఈయన అత్యాచారం చేశాడని చెప్తుంది. మరి ఇప్పుడు వచ్చి కంప్లైంట్ ఎందుకు ఇస్తుందంటే అప్పుడు ఇస్తే ఆఫర్స్ పోతాయి అని, ఇప్పుడు ఇచ్చినా ఆఫర్స్ పోతాయి అది వేరే విషయం. కాకపోతే ఇప్పుడు ఇచ్చినా ఆఫర్స్ పోకుండా పెద్దల అండదండలు ఉన్నాయి అనేది ఒక టాపిక్ తెర మీదకి వచ్చింది. అది స్వయాన జానీ మాస్టర్ గారి భార్య చెప్పారు. జానీ మాస్టర్ గారు ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తూ ఒక సాంగ్ రిలీజ్ చేయటం, అక్కడ యాక్టివిస్ట్గా ఉండటం, పవన్ కళ్యాణ్కి ఈయనతో ఉన్న మంచి రిలేషను, ఇది బ్యాక్గ్రౌండ్. అక్కడి నుంచే సమస్య స్టార్ట్ అయినట్టుగా ఒక ఒక లైన్ కొంతమంది చెప్తా ఉన్నారు. సో ఈ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఏదో డిఫరెన్స్ రావటం వల్ల అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే ఇన్ని 6 సంవత్సరాలు కలిసిమెలిసి బాగానే ఉన్నారు, ఎంజాయ్ చేశారు కదా. ఓకే, ఈయన వచ్చి బయటికి సుకుమార్ డైరెక్టర్ని కలిసిందని, సుకుమార్ డైరెక్టర్ ద్వారా తమ్మారెడ్డి భరద్వాజ సహాయ సహకారాలతోటి వీళ్ళందరూ ఎంకరేజ్ చేసి కంప్లైంట్ ఇప్పించారనే ఒక వాదన వినిపిస్తూ ఉంది. సుకుమార్తో పాటుగా ఆయన క్లోజ్ ఫ్రెండ్ బన్నీ అల్లు అర్జున్ ఉన్నాడని మనకు వినిపిస్తుంది. ఇది వినిపించడానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో వీళ్ళని అడ్డం పెట్టుకొని అక్కడ కాదంబరి కేసు ఎక్కడ నడుస్తుందో ఇవన్నీ బురద ఇటు జల్లటం కోసం వీళ్ళని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అల్లు అర్జున్ని, సుకుమార్ని, తమ్మారెడ్డి భరద్వాజ సినీ ప్రముఖుల్ని కొంతమందిని అడ్డం పెట్టుకొని ఈమెని రెచ్చగొట్టి కేసు ఇచ్చి కంప్లైంట్ చేసి ఒక డైవర్షన్ పాలిటిక్స్లకు తెర లేచినట్టుగా కనిపిస్తూ ఉంది. ఏదేమైనా ఇప్పుడు రెండు రకాలు ఇక్కడ. ఈమె మైనర్గా ఉన్నప్పుడు రేప్ చేశాడని ఒక కేసు పెట్టింది ఫాక్సో చట్టం కింద. ఇక్కడ ఇంకొక లీగల్ యాంగిల్ మనం ఆలోచించినట్టయితే ఫాక్సో చట్టంలో ఏం చెప్తుందంటే 18 ఇయర్స్ బిలో ఉంటే నువ్వు అంగీకారంతో సెక్సువల్గా పాల్గొన్నా కూడా అది నేరమే. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మైనర్ బాలికకి వివాహం చేశారు, ఓకే అయిపోయింది. వివాహం అయిన తర్వాత కొంతకాలానికి 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్కి మేజర్ అయింది ఆమె. 18+ ఇయర్స్ వచ్చినాయి. 18+ ఇయర్స్ వచ్చిన తర్వాత ఇంకో 5 ఇయర్స్ కూడా సంసారం సజావుగా జాగింది. అప్పుడు ఆమె ఫోక్స్కో చట్టం పెడతాను, నాకు మైనర్గా వివాహం చేశాడు, ఈ 10 సంవత్సరాలు నన్ను అత్యాచారం చేశాడు అని అంటే అది ఎట్లా నడుస్తుంది? అసలు యాక్చువల్గా వివాహం కూడా చేయొద్దు కదా. చేశారని అనుకుందాం, 10 ఇయర్స్ కలిసి ఉన్నారని అనుకుందాం, మేజర్ అయిన తర్వాత కూడా కలిసి ఉన్నారని అనుకుందాం. కాబట్టి నాకు అప్పుడు చేశారు కాబట్టి నాకు 10 సంవత్సరాలు ఫోక్సో చట్టం అప్లికబుల్ అవ్వాలా, నన్ను అత్యాచారం చేశారంటే లీగల్గా అది టెనబుల్ కాదు. ఎందుకంటున్నానంటే ఈ మైనర్గా ఉన్నప్పుడు చేశాడు, నువ్వు మేజర్ అయిన వెంటనే 18 ఇయర్స్ రాగానే 18 ఇయర్స్లో లేకపోతే 19 ఇయర్స్లో నువ్వు వెంటనే కంప్లైంట్ ఇచ్చుంటే అది వ్యాలిడ్ టేకప్ చేస్తారు. ఓకే, దట్ ఈస్ వ్యాలిడ్ టేకప్ చేస్తారు. ఇక్కడ ఈమె 6 ఇయర్స్ తర్వాత ఆ కంప్లైంట్ ఇస్తూ ఉంది, అది 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 ఎట్లా లీగల్గా శాంటిటీ ఉంటుంది కదా. రెండోది 376 5 ఇవన్నీ ఏమిటంటే అత్యాచారం చేసిన దాని మీద కేసులు బుక్ అయినాయి స్ట్రాంగ్ గా. ఈ ఫాక్సో చట్టం అనేది మరి ఎంతవరకు దీన్ని తీసుకుంటారనే చూడాలి. అలా తీసుకుంటే బెయిల్ రాదు. సో బెయిల్ గురించి వాళ్ళు ట్రై చేస్తారు, అది వేరే విషయం. ముందు వీళ్ళు కస్టడీకి పిటిషన్ వేస్తారు పోలీసు వాళ్ళు, కస్టడీలో కొన్ని నిజాలు తెలుస్తాయి. కాకపోతే ఈ మధ్య కాలంలో సినీ ప్రముఖులు కొంతమంది ఎంటర్ అయ్యి దీన్ని పెద్ద ఎత్తున భారీగా హైప్ తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. సార్, ఇప్పుడు నిన్న రిమాండ్ రిపోర్ట్ కూడా వచ్చింది. రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు చెప్తూ ఉన్నారు ఏదైతే ఎఫ్ఐఆర్ లో బాధితురాలు చెప్పిందో అవే మళ్ళీ రిమాండ్ రిపోర్ట్ లో పెట్టి ఈయన నేరాన్ని అంగీకరించాడు అని చెప్పి
జనరల్ గా ఏంటంటే బాధితురాలు ఎవరైతే ఉంటారో కంప్లైంట్ ఏదైతే ఇస్తారో ఆ కంప్లైంట్ ప్రకారంగా ఎఫ్ఐఆర్ బుక్ అవుతుంది. దాంట్లో ఉన్న కంటెంట్ ఎసెన్స్ బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు. ఎఫ్ఐఆర్ బుక్ చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని మాట్లాడిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ తయారు చేస్తాడు. సో రిమాండ్ రిపోర్ట్ లో ఈయన అంగీకరించాడని చెప్పేది అది లీగల్ గా చెల్లదు. పోలీసు ఎంక్వైరీ చేయాలా అది డిసైడ్ చేయాల్సింది వీళ్ళు కాదు. ఎఫ్ఐఆర్ రిమాండ్ రిపోర్ట్ లో డెసిషన్ జరగదు. ఓకే, అది జనంలో అపోహ సృష్టించడమే కానీ ఆ తర్వాత మళ్ళీ కస్టడీలో తీసుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళు ఎంక్వైరీ చేస్తారు, తర్వాత కోర్టుకి రిఫర్ చేస్తారు, అది వేరే. ఇప్పుడు మనం తొందరగా నిందితుడు అని తేల్చలేము, ఓన్లీ అక్యూజ్డ్. అంతవరకే అంగీకరించాడు రిమాండ్ రిపోర్ట్ లో అవన్నీ వాస్తవాలే, ఒప్పుకున్నాడు తప్పు చేసిన తప్పు ఒప్పుకున్నాడు, ఇవన్నీ రావటం వెనుక ఇండస్ట్రీ కుట్ర ఉందంటారా? కొంతమంది వెనకుండి నడిపిస్తున్నారంటారా? కొంతమంది వెనకించి నడిపిస్తున్నారని ఒక ఇప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది. సో ఏదేమైనా మనకి ఇప్పుడు వస్తున్న ప్రచారం చూస్తూ ఉంటే, ఇండస్ట్రీలు పెద్దలు మాట్లాడటం చూస్తూ ఉంటే, ఈ సుకుమార్ కానీ బన్నీ కానీ తమ్మారెడ్డి బట్టదార్ కానీ ఝాన్సీ కానీ వీళ్ళందరూ ఉండి కొంతమంది ఈమెను ద్వారా ఈ ప్రయత్నం చేసి జానీని పేరు వచ్చే పరిస్థితుల్లో జనసేనకి ఉన్న సందర్భంలో డౌన్ఫాల్ చేయడానికి కుట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని సినీ వర్గాల్లోనూ ప్రజల్లోనూ ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ఓకే, మరి ఆయన ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కదా సార్, ఆయన వైపు నిజాలు బయటికి రావాలంటే ఎట్లా చేయాలి? ఇప్పుడు ఇది ఒక్కటే కాదు, ఈరోజు వచ్చిన తెర మీదకి వచ్చిన అంశం ఏంటంటే, ఈమె ఏదైతే కంప్లైంట్ ఇచ్చిందో అందులో వీళ్ళ జానీ మాస్టర్ గారి వైఫ్ సుమలత ఎవరైతే ఉందో అలియాస్ ఆయేష, ఆమె కూడా ఈ బాధితురాలు ఇంటికి వెళ్ళి వాళ్ళ స్కూటీని వాళ్ళ సామాన్ని ధ్వంసం చేసి భయభ్రాంతులకు గురి చేసి మత మార్పిడి చేసుకోమని ప్రెజర్ చేసి టార్చర్ చేసిందని కూడా కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ కేసులో ఆమెను కూడా ఇప్పుడు మళ్ళీ ఎంటర్ చేస్తారు, ఆమెతో పాటు ఇంకొక ఇద్దరు ఉన్నారని కూడా పేర్లు వస్తూ ఉన్నాయి. సో మళ్ళీ ఇప్పుడు సందర్భంలో దాంట్లో ఈమెను కూడా ఇన్వాల్వ్ చేసి ఆమె పేరు మీద కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. కంప్లైంట్లో అది ఉంది, అది కూడా చేస్తారు. బయట నుండి ఈమె మాట్లాడుతుంది కాబట్టి ఈమెను కూడా లోపల అది జరుగుతుంది, వాళ్ళకైతే రేపు జరుగుతుంది అది. ఎందుకంటే ఆమె ఆ డీటెయిల్స్ ఇచ్చింది కాబట్టి కంప్లైంట్ లో, ఆమెను కూడా జాయిన్ చేసే అవకాశం ఉంది ఇందులో, అది కూడా జరుగుతుంది. సరే, ఇప్పుడు ఇండస్ట్రీలో మహిళలకి ఒక రక్షణ వ్యవస్థ లేదంటారా సరిగా? ఇప్పుడు మనం ఒకటి ఇవ్వాలి, ఇప్పుడు ఇవన్నీ మనం సినీ ఇండస్ట్రీని ఎక్కువగా ఫోకస్ చేసి సినీ ఇండస్ట్రీస్ ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. ఇది అన్ని చోట్ల అన్ని ఇండస్ట్రీస్ లో సమాజంలో జరుగుతున్న అంశం. కాకపోతే సినిమా ఇండస్ట్రీ అనేసరికి కొద్దిగా గ్లామర్ ఎక్కువ ఉంటుంది, ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ మీద దృష్టి ఎక్కువ ఉంటుంది, జన్మలో ఫేస్ వాల్యూ ఉంటుంది కాబట్టి. అందుకని సినీ ఇండస్ట్రీలో చిన్న సంఘటన జరిగినా కూడా పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకొస్తా ఉన్నారు. ఇటువంటి సంఘటనలు మన సమాజంలో ఎవ్రీవేర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. కాకపోతే సినీ వాళ్ళ రంగంలోనే కొద్దిగా ఫోకస్ ఎక్కువ ఉంటుంది ఒకటి. రెండోది, మీరు అన్నట్టుగా సినీ ఇండస్ట్రీ కాదు, ఏ ఇండస్ట్రీలోనైనా కూడా ఒక ప్రత్యేకమైన చట్టం ఉంది, కానీ దాన్ని సరిగా పాటించి ఇంప్లిమెంట్ చేయకపోవటం వల్ల, అవేర్నెస్ లేకపోవటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్ ఫర్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ పోష్ యాక్ట్ ఒకటి ఉంది, POSH పోష్ యాక్ట్. ఓకే, ఆ యాక్ట్ ప్రకారం సినీ ఇండస్ట్రీ అనే కాదు, ఎనీ ఇండస్ట్రీ, ఎనీ ఆఫీస్, ఎక్కడైనా కూడా ఆడవాళ్ళు పనిచేసే దగ్గర ఈ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది. ఆడవాళ్ళ మీద అఘాయిత్యం అనే కాదు, ఏమాత్రం ఇబ్బందికరమైన ఇదేది సైగలతో కానీ, ఇబ్బందికరమైన మాటలతో కానీ, ఇబ్బందికరమైన శాస్త్రలతో కానీ ఎవరైనా ప్రవర్తించి ఉంటే, అది ఇప్పుడు మీరు పనిచేసే ఆఫీస్లో లేడీస్కే కాదు, మీ విజిటర్స్ ఎవరన్నా వచ్చి వాళ్ళు ఇంకొక అమ్మాయికి ఇట్లాంటి ఏదన్నా చేయకూడని చేస్తే బ్యాడ్ ఇండికేషన్స్ కూడా అయి ఉండొచ్చు. సో దానికి ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఒకటి ఉంటుంది, ఉండాలి. సో ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు, అది స్ట్రెంగ్తన్ చేసి ఇంప్లిమెంట్ చేసి ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీకి ఇస్తే వాళ్ళు రహస్యంగా ఎంక్వైరీ చేసి దాని మీద తగిన చర్య తీసుకుంటారు. ఈ యాక్ట్లో అవకాశం ఉంది, ఆ ఫెసిలిటీ స్ట్రెంగ్తన్ చేసి అందరికి అవేర్నెస్ కలిగించి ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఇంకా స్ప్రెడ్ అవ్వలేదు, దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయి లేదని కాదు, ఉంది, దాన్ని కూడా యూటిలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చూద్దాం సార్, ఇంకా నిజానిజాలు ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తే జానీ మాస్టర్ కేసుకు సంబంధించి నెక్స్ట్ ఎట్లా ఉండబోతుందో కూడా చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.